ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా పటాంజరు పట్టణ పరిధిలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఉన్నాం. కరోనా మహమ్మారి మరియు గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఒక్కసారిగా కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఏ కూరగాయలు, టమాటాలు, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, ఏ కూరగాయల ధరలు తీసుకున్నా సామాన్యుడి జేబుకి పిల్లు పడేలా చేస్తున్నాయి. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను వారి మాటల ద్వారానే మన వీపై ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం షేక్ యూసుఫ్ కూరగాయల వర్తక సంఘం అధ్యక్షులు పటాంజలి గారితో ఉన్నాము. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా పెరిగిన కూరగాయల ధరలను ఎందుకు పెరిగాయి, ఏ విధంగా నియంత్రణలకు వస్తాయి, ఎప్పుడు నియంత్రణలకు వస్తాయి అనేది వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూరగాయల ధరలు భారీగా పెరిగినాయి కదండి గత 15 రోజుల నుంచి, ఎందుకని పెరిగాయి? వర్షాలు పడ్డాయి, వర్షాల నుంచి ఇక్కడ మొత్తం వర్షాల నుంచి అన్ని కూరగాయలు ఖరాబ్ అయిపోయాయి, అన్ని పంటల నుంచి నుక్సాన్. అయితే ఏమైనా ఇప్పుడు శంకర్పల్లి, సంగారెడ్డి, దౌలతాబాద్ ఇక్కడ నుంచి వస్తాయి కదా కూరగాయలు, అందులో ఏమైందంటే వర్షాల నుంచి అన్ని ఖరాబ్ అయ్యి విరమ అయిపోయింది. విరమ అయిపోయినా ఇప్పుడు అన్ని లాక్డౌన్లో అయ్యి ఇంకా కూరగాయలు వస్తాయి, గిరాకీ మార్కెట్ మొత్తం ఏం గిరాకీ. ఇప్పుడు అందులో ఏమంటే మా కమిటీ నుంచి మార్కెట్లో ఉన్న కమిటీ నుంచి మాట్లాడి ఏదో కూరగాయలు ఇక్కడికి వెళ్ళి తెప్పించి తక్కువ ధరలు చేసే పరిచయం చేస్తాం, చేసే మా యూనియన్గా మాట్లాడి అట్లా మార్కెట్ యూనియన్ చెప్పి మాట్లాడి చేస్తాం. ప్రస్తుతం అయితే సామాన్యులకు కూరగాయ ధరలు అందని ధరలలోనే ఉన్నాయి, ఎవరైనా కొనే ఏది చూసినా 50 రూపాయల పైన ఉన్నాయి, 50 నుంచి 100 రూపాయల మధ్యలో ఉన్నాయి. దీనికోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ధరలు నియంత్రణ చేస్తారు? పైన అధికారులకు అలర్ట్ చేసి ఏదో మాట్లాడి కమిటీ నుంచి ఏదో చేసి కూరగాయలు తక్కువ చేసే చేస్తుంటారు జనాలకు. ఇన్ని కూరగాయలు అయితే 60, 50, 60, 50 ఉంది. అన్ని కొన్ని వర్షాలు ఎక్కువ అయ్యి అట్లా ప్రాబ్లం అయ్యి అట్లా అయ్యి కూరగాయల ధరలు అమాంతంగా పెరిగింది. 60 రూపాయలు అవుతుంది, క్యాబేజీ 100 రూపాయలు అయిపోయింది, టమాటా 100 రూపాయలు అయిపోయింది, మిర్చి కూడా 100 రూపాయలు నడుస్తుంది, 80 రూపాయలు 100 రూపాయలు ఏది చూసినా 100 రూపాయలు మినిమం అయిపోయింది. ఏది కూడా తక్కలేదు, కూరగాయలు మార్కెట్ అవుతుంది, కూరగాయలు కావచ్చు, ఉంకాయలు ఉంకాయలు బెండకాయలు తప్పకుండా ఏమి కూరగాయలు దొరుకుతుంది, మళ్ళీ మిర్చి అంటే చాలా అంటే చాలా మండిపోతుంది. ఇప్పుడు కరోనా ద్వారా 4 నెలలు లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ ఉండడం వల్ల మొత్తం ఏంటంటే సామాన్యుల ఆదాయం మొత్తం తగ్గిపోయింది, కొంతమంది ఉద్యోగాలు కూడా పడుతున్నారు. పరిస్థితులలో ఏ విధంగా కూరగాయలను తగ్గేయగలుగుతున్నారు? తప్పకుండా సార్, అది కాబట్టి ఖచ్చితంగా వినాల్సి వస్తుంది కదా, అది లేకుండా మనం పక్కన ఏదైనా రేట్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి కదా, నష్టాలు పెరుగుతాయి, రేట్లు వెళ్ళిపోతుంది, అది కొంచెం చాలా బాగుంటుంది. గవర్నమెంట్ కరాలు ఇస్తుంది, పంట చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ కొద్ది తగ్గించాలి, బాగుంటుంది చేస్తే. తీసుకెళ్తాము కూరగాయల నియంత్రణ అన్న ధరలు బాగా పెరిగినాయి కదా, దేనివల్ల పెరిగినాయంటే అది ఇప్పుడుతో కూరగాయల రేటు చాలా డుమ్మచ్చు ఉంది. ఏమైనా కొనడానికి పోతే పాత ధర 15 రూపాయలు 20 రూపాయలు కిలో టమాటాలు వస్తున్నాయి, ఇప్పుడు 40 రూపాయలు 50 రూపాయలు కిలో ఉన్నది. ఇక్కడ కష్టపడేది తక్కువ ఉన్నది, పైసలు వేసేది ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఏదైనా కూరగాయలు కొనడానికి పోయింది మీరు 50 రూపాయల కన్నా తక్కువ లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచితో ఏం లేదు, అన్ని ధరలు ఖాళీ పెరుగుతూనే ఉన్నాయి. కష్టపడుతున్నాం పని వేస్ట్ ఖాళీ తీసుకుపోయి వేస్తున్నాం, రైతులకు ఏమి 1 రూపాయి వస్తలేదు. ఈ వర్షాలు వచ్చి మొత్తం టోటల్ మొత్తం ఇవి అయిపోతున్నాయి, కూరగాయలు అస్సలు వస్తూనే లేవు. ఇక్కడ కూరని ఖరాబ్ అయిపోయినాయి వర్షాల వల్ల, ఇంత రేట్లు అయినాయి కూరగాయలు మొత్తం బాగా, ఈసారి బాగా పడే వాళ్ళ వల్ల సెల్లని నిలబడి కూరని ఖరాబ్ అయిపోయినాయి, అందువల్ల ఇంత రేట్లు వర్షాల వల్లనే కూరగాయలు పంటలన్నీ ఖరాబ్ అయిపోయినాయి, అందుకే ఇంత రేట్లు పెరిగింది. అంటే మార్కెట్కి కూరగాయలు రావట్లేదు, తక్కువ వస్తున్నాయి. ఇక ఎక్కడి నుంచి వస్తాయన్న కూరగాయలు? కానీ ఇవాళ అప్పటికేళ్ళు వస్తాయి మార్కెట్, ఎందుకంటే
ఇప్పుడు మార్కెట్ లో గత నెల కింద మీకు టమాటా ఒక టిన్ ఎంత దొరికేది? 400 500 ఇప్పుడు ఎప్పుడు ఎంత ఉందండి? 1400 వినియోగదారులు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా పెరిగిన ధరతో చాలా సతమతం అవుతున్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కూరగాయల ధరలను నియంత్రణ చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో అందించే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుతున్నాం. మీ మహేష్, బీఫై న్యూస్, పటాన్చల్.